ఇక్కడ మా అన్న పెద్దోడు నాయిని ఉన్నాడు అక్కడ మా మాధవరెడ్డి గారు ఉన్నారు క్యాండిడేట్లు చాలామంది పెద్దలు ఉన్నారు ఒకటే విషయం ఇప్పుడు నేను మా రాజన్నతో సహా అక్క శోభక్కతో సహా మేము ఇందిరమ్మ రాజ్యంకు పోయి వచ్చినాం స్టేషన్ గన్పూర్కు పోయి వచ్చినాం అక్కడ మాదిగా ఆడబిడ్డ ఇక్కడ మాల నా సోదరుడు నాగరాజు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత సామాజిక న్యాయం పాటిస్తుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది కొంతమంది అంటుండట ఇక్కడ మాలకిచ్చిండ్రు కదా అని ఇగో నేనే నా సీటును ఒక మాదిగ కోరక త్యాగం చేసిన మిత్రులారా ఇది త్యాగాల కాంగ్రెస్ కుటుంబం దేశం కోసం నా దేహం ముక్కలైన వదలనన్న ఇందిరాగాంధీ త్యాగం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ శాంతి కోసం పోరాడి తన ప్రాణాలు నడిచిన రాజీవ్ గాంధీని మనం గుర్తుపెట్టుకోవాలి తన త్యాగంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి మన కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించే ప్రధానమైన ఆయుధాన్ని మీరు ముందుకు పెట్టుకోవాలి అదే ఓటు అనే ఆయుధం అది చేతికేయడం ద్వారా అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక బిల్లారంగగాలు మా రేవంత్ అన్నట్టు రేవంత్ అన్నట్టు అటువైపు హరీష్ రావు ఇటువైపు కేటీఆర్ మీకు ఇవాళ ముసలం పుడుతున్నది అధికారంలో ఇక్కడ రాష్ట్రంలో మొత్తమే పరిస్థితులు మారిపోయి కాంగ్రెస్ ఓటు అని జనమంతా అంటున్న క్రమంలో పనికిరాని చెత్త వేషాలు ఇళ్ల నుంచి మొదలు పెడితే భూముల నుంచి మొదలు పెడితే వస్తే ఇంతకు ముందు మిత్రుడు చెప్తున్నాడు మా భూములు లాక్కున్నారు సార్ అంటున్నాడు మీకు భూములు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు ఇండ్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మీకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇలా కాపాడుకునేది సేవకులుగా ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ పని అయిపోయింది ప్రతి దగ్గర అంటున్నాడు నా పని అయిపోయింది నేను రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు రెస్ట్ తీసుకోక ఆకా ఇక నీకు పని లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా చాలా మంది పెద్దలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది మీ ఆరు గ్యారంటీల మీద ఏం గ్యారంటీ ఉందని కాంగ్రెస్ పార్టీనే గ్యారంటీ తెలంగాణకు ఇలా మేము తెలంగాణ ఇస్తాము అని అంటే తెలంగాణ ఇచ్చింది ఒక ప్రాంతంలో నష్టపోయినా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిత్రులారా ఇంకొకసారి మో మోసపోవద్దు ఈ బక్కోరితో సహా ఇవాళ చాలా మంది దొంగ నాటకాలతో ఇక్కడికి వస్తున్నారు మోడీ కూడా ఏం చేసినావు మోడీ ఇక్కడ పెద్ద మోడీ చిన్న కేడి కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు ఇవాళ మేము సంపదను పంచేందుకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకుడిగా రేపు మీ సమస్యల పరిష్కారానికి మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే థ్యాంక్ యూ